ఐపీఎల్ 2021 మినీ వేళానికి మొత్తం సందడి నెలకొంది. అయితే అటు అభిమానులు, ఇటు ఫ్రాంచైజీలు, అటు ఆటగాళ్లు ప్రతి ఒక్కరిలో కూడా ఈ రోజు జరగబోయే మినీ వేలం కోసం చాలా ఎదురు చూస్తున్నారు. దీనికి గల కారణం, రిలీజ్ అయిన ఆటగాళ్లలో ఎంతమంది మళ్లీ తిరిగి జట్టులోకి వెళ్తారు, అసలు ఏ ఆటగాడు అత్యంత ధర పలుకుతాడు అనే విషయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ఇప్పటికే ఫ్రాంచైజీలు, జట్లు వేలానికి పూర్తిగా సిద్ధమైపోయారు. కరోనా కారణంగా ఈసారి ఆన్లైన్ మీదే ఎక్కువ దృష్టి పెట్టింది బీసీసీఐ. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక ఆటగాడు, ముఖ్యంగా స్పిన్ ఆల్రౌండర్ అత్యంత ధర పడుగుతాడు అంటూ ఆశిష్ నెహ్రా జోషిని చెప్పాడు. ఇంతకీ ఎవరతను, ఏంటి అతనికున్న క్వాలిటీస్ అనే విషయంలోకి వెళ్ళినట్టయితే, ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అత్యంత ధర పలుకుతాడని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తెలిపాడు. ఈ స్పిన్ ఆల్రౌండర్ కోసం ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, 8 జట్లు పోటీ పడుతున్నాయన్నాడు. అటు బ్యాట్ ఇటు బంతితో కూడా సమర్థంగా రాణించే షకీబ్ జట్టులో ఉంటే ఆ టీం చాలా సమతూకంగా ఉంటుంది. అంతేకాకుండా అతను మరికొన్ని విషయాలను కూడా చెప్పాడు. అదేంటి అంటే, స్టార్ ఆటగాళ్లతో మళ్ళీ ఐపీఎం వేలం జరుగుతుంది, కానీ ఈసారి నా అంచనా ప్రకారం బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ మాత్రం మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆటగాడిగా నిలవనున్నాడు. అతను ఏ ఐపీఎల్ జట్టు లేక T20 టీంలో చేరినా కూడా ఆ జట్టుకు పరిపూర్ణమైన బ్యాలెన్స్ వస్తుంది. ఇక ఐసీసీ నిషేధం కారణంగా షకీబ్ అల్ హసన్ ఐపీఎల్ 2020 సీజన్ కు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఈ బంగ్లాదేశ్ క్రికెటర్ పై 7 పాటు నిషేధం విధించారు. ఐపీఎల్ 2020 వేలానికి ముందు అతను సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2018 మెగా వేలంలో హైదరాబాద్ అతన్ని 2 కోట్లకు తీసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం అతను అత్యంత ధర పలికే అవకాశం ఉంది అంటూ అటు ఆకాష్ చోప్రా, ఇటు ఆశిష్ నెహ్రా ఇద్దరూ పేర్కొన్నారు. మరి ఈ స్పిన్ ఆల్రౌండర్ ని ఎవరు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.